ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి, చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. అతను ఏదో నీరసుడని మళ్ళీ కస్టడీకి తీసుకోవాలి 5 రోజులు అని చెప్పి కస్టడీ తీసుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటిది పెద్ద తప్పిది. తీన్మార్ మల్లన్న గారు ఒక సామాన్య పౌరుడిగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరంతరం ప్రశ్నిస్తుండు. లక్ష్మీకాంత్ శర్మ విషయంలో అదేదో కేసులను అతడి విషయం బూచిగా చూపి ప్రభుత్వం తీన్మార్ మల్లన్నను ఏదో చేయాలని కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ వెంటనే తీన్మార్ మల్లన్న గారిపైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి, జైలు నుండి విడుదలయ్యాలి. ఎందుకంటే మీరు ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉన్నారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. కేసీఆర్ పైన, ప్రభుత్వం పైన ఎన్ని కేసులు పెట్టాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నెరవేరింది? నిరుద్యోగులతో ఆడుకుంటూ ఉన్నారు. పేదలకు డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు, ఎక్కడ ఇయ్యలేరు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఎక్కడ ఇవ్వలేదు. అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామని చెప్పారు, ఎక్కడ పెట్టలేరు. కానీ ఎన్నో హామీలు, జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామన్నారు, హాస్పిటల్ నిర్మించలేరు. ఈ విధంగా ఎన్నో హామీలు ప్రభుత్వం ఇస్తుంది. గ్రామజ్యోతి ద్వారా గ్రామాలు బాగుపడతాయన్నారు, గ్రామాలను విస్మరించారు. అంటే ఈ విధంగా ప్రభుత్వము ఎన్నో హామీలను విస్మరించింది. ఒక సామాన్య పౌరుడిగా ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తారు. తీన్మార్ మల్లన్న ప్రశ్నించడమే పెద్ద నేరమా? ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న కనుక మీరు విడుదలయ్యకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి చైతన్యం ఉన్నటువంటి ఈ ఉద్యమ నెల ప్రజలు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. ప్రభుత్వానికి, టీఆర్ఎస్కు రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెప్పారు. అరెస్టు తర్వాత చాలామందిని అరెస్టులు చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర డీజీపీ గారికి నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. మరి పోరాడే వ్యక్తులపైన అరెస్టులు అనేది తగవదు. అదేవిధంగా మరి ప్రస్తుతం బొల్లారం పిఎస్లో అంబరపేట శంకర్ గారు ఉండడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్టు చేశారని చెప్పడం జరిగింది. మరి తీన్మార్ మల్లన్నకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో వారందరినీ అరెస్ట్ చేయడం అనేది ఏ నియమైంది? దయచేసి వెంటనే అందరినీ, ఎవరైతే ఇంతమందిని వ్యక్తులనైతే అరెస్ట్ చేశారో, సామాజిక కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులని వెంటనే విడుదల చేయాలి. మరి